వారు సిలువలో మరణించారు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు లేఖనముల ప్రకారము సిలువమయ్యబడి సమాధి చేయబడి మూడవ దినమందు తిరిగి లేచారు ఇదే 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 రక్షణ దినం
రానున్నది ఒక దినం అదే అదే మరణ దినం రానున్నది రానున్నది ఒక దినం అదే అదే మరణ దినం అందరికీ మరణాత ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదాలు. దేవుడు మీకు మెండుగా అనుగ్రహించును గాక. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు దయచేసి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాగణులు మహిమోన్నతులు సర్వకృపానిధివైన ఓ తండ్రి, మీకు స్తోత్రములు. నిత్యము గనులైన దేవా, స్తోత్రార్హులైన తండ్రి, మీకు వందనములు. ఈ సమయంలో కొద్ది నిమిషములు నాయన నీ వాక్యోపదేశము జరుగుచుండగా పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మరుగు చేసి మీరు మాట్లాడుమని, సహాయాన్ని చేయమని, కృపచూపుమని నీ సన్నిధిని తోడుగా ఉంచుము. ప్రతి బిడ్డకు కావలసిన వాక్యమును దయచేయండి. ఇదిగోనైనా మరి రెండు ఎపిసోడ్లో మరి భక్తిలో నైనా మీరు పరీక్షించిన కాలంలో ఓడిపోయిన వారున్నారు. ఇంకా ఓడిపోయిన వారు ఎవరున్నారు? నీ వాక్యము ద్వారా ఇప్పుడు తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు. కృపచూపుమని యేసు నామములో ప్రార్థించుచు వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాలను వీక్షించుచున్న మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాలు, ఆశీర్వాదాలు. దేవుడు మీకు, మీ కుటుంబాలకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు పెట్టినటువంటి పరీక్షలో ఓడిపోయిన వారు అనబడే ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను తెలియచేస్తున్నాను. సమీయులు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, మనుషులు పై రూపమును చూచి లక్ష్య పెట్టుదురు కానీ నేను హృదయమును లక్ష్య పెట్టువాడను అని సెలవిచ్చినట్లుగా దేవుడు పై రూపాన్ని చూచేవాడు కాదు, అంతరంగములను పరీక్షించగలిగినటువంటి దేవుడు ఘనమైనవాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారలారా, దేవుడు ప్రతి మనిషిని పరీక్షిస్తాడు. పరీక్షించబడినటువంటి కాలములో నీవు ఓడిపోతున్నావా, లేకపోతే నువ్వు గెలిచేవాడిగా ఉన్నావా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి ఆదాము ఓడిపోయినట్లుగా, అలాగే సంసోను ఓడిపోయినట్లుగా స్త్రీ విషయంలో మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఎలీషా అనబడేటువంటి ఆయన ఉన్నాడు. తన దగ్గర గెహాజీ అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. గెహాజీ అనబడేటువంటి వ్యక్తి మరి ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న గొప్ప ప్రవక్త దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఒకనాటి కాలంలో నయమాను అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి కుష్టు వ్యాధిని కలిగిన వాడు ఒక చిన్నది చెప్పింది, పలానా దేశంలో పలానా ప్రాంతంలో పలానా ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీకు బాగవుతుందని చెప్పాడు. బాగవుతుందని చెప్పింది ఆ చిన్నది. చెరబట్టబడినటువంటి తీసుకుని వెళ్ళిపోయినటువంటి చిన్నది ఒక ఆ చిన్నది నయమాను తన భార్య దగ్గర పనిచేస్తూ చెప్పగా నయమాను తన సైన్యంతో కొంచెము సైన్యముతో తను ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత నిలుచున్నప్పుడు ప్రభునందు ప్రియులారా ఎలీషా ప్రవక్త అంటాడు, నీవు పోయి యోర్ధాను నదిలో 7 మార్లు మునుగు అని చెప్తాడు. చెప్పినప్పుడు జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే తను కోపముతో ఊగిపోతాడు నయమాను. మా ఊర్లో నదులు లేవా? మా నీళ్లు శ్రేష్టమైనవి కావా? శ్రేష్టమైనవి కావా మా నీరు అని చెప్పి కోపడుచున్న సమయంలో తన దగ్గర ఉన్న ఒక వ్యక్తి, అయ్యా నువ్వు నెమ్మదిగా ఉండు, ఆయన చెప్పినట్లుగా ఏమవుతుంది 7 మార్లు మునిగితే అని చెప్పినట్లుగా వెళ్ళిపోయాడు. యోర్ధాను నదిలో మునిగాడు. ఒకసారి 2 సార్లు చూసుకుంటూ ఉన్నాడు తన దేహాన్ని. కానీ 7 మార్లు మునగగా తను తన దేహము పసి పిల్లవాని వల్లే ఆ దేహము తన దేహము వచ్చింది. అంటే యోర్ధాను నదిలో శక్తి ఉందా రోగాన్ని పోగొట్టేది? మరి ఎలీషా ప్రవక్త నోట మాట మాట ద్వారా శక్తి ఉందా? అంటే ప్రవక్త చెప్పిన మాటల్లో ఆ మాటకు లోబడాలి. ప్రవక్త చెప్పినట్లుగా 7 మార్లు మునిగాడు, తన దేహం పసిపిల్లవాని వలె ఉంది. అయితే తను ఎలీషా దగ్గరికి వచ్చి కొంచెం ద్రవ్యమును తను ఇవ్వాలనుకుంటాడు కానుకలుగా. అది నాకు వద్దు అని చెబుతాడు. ఎలీషా ప్రవక్త దైవజనుడి దగ్గర ఉన్న గెహాజీ ఈ సమయములో పరీక్షించబడుతూ ఉన్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న వ్యక్తి పరీక్షించబడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అవన్నీ నాకు వద్దు అని చెప్పినప్పుడు నయమాను వెళ్ళుచుండగా అవన్నిటిని తీసుకోపోవడానికి నా దైవజనునికి మనసు లేదు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రవక్తలలో ప్రవక్త శిష్యులు ఇద్దరు వచ్చారు అని చెప్పి తను తీసుకుని వచ్చి లోపల పెట్టేస్తాడు. ప్రియులారా, లోపల పెట్టిన తర్వాత తాను అందుకే చూడండి వాక్యాన్ని చదవండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనములో చూస్తే, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వాటిని సెలవివ్వగా వారు వెళ్ళిపోయిరి. అయితే అప్పుడు అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి గెహాజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు అనని. ప్రవక్త అడుగుతున్నాడు, తన యజమానుని ముందు దైవజనుని ముందు నిలబడ్డాడు. నిలబడినటువంటి ఈ వ్యక్తిని అడుగుచున్నాడు, గెహాజీ నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అనంటే, నేనెక్కడికి పోలేదయ్యా అని చెప్పాడు. అంటే గెహాజీ చెయ్యవలసినదంతా చేసేసాడు, ఏమి ఎరుగని వ్యక్తిలాగా ఉన్నాడు. అందుకే అంతటా వానితో ఆ మనుష్యుడు నిన్ను ఎదుర్కొని రథము దిగి ఎదుర్కొన్నప్పుడు, నా మనస్సు నీతో కూడా రాలేదా గెహాజీ అని అంటాడు. నా మనస్సు నీతో కూడా రాలేదా. గమనించే మాట ఏంటంటే, ఇది సమయమా ద్రవ్యమును వస్త్రములను
ఒలివ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసి దాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా గహజీ? ఏం చేస్తున్నావు నీవు అని చెప్పి ప్రభునందు ప్రియులారా, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడు. గెహాజీ భక్తి విషయంలో ఓడిపోయాడు. గెహాజీ భక్తి విషయంలో ఏం చేశాడంటే ఓడిపోయాడు. ఒక నమ్మకత్వాన్ని ఎలీషా ప్రవక్త దగ్గర నమ్మకమైనటువంటి శిష్యుడుగా ఉన్న ఈ వ్యక్తి ఒకరోజు తను ధనం విషయంలో ద్రవ్యం విషయంలో తను ఓడిపోయాడు, భక్తిని నాశనం చేసుకున్నాడు. అందుకే ప్రవక్త అంటాడు, దైవజనుడు, ఇదిగో నయమానునకు కలిగిన కుష్టి నీకు వచ్చునుగాక అంటాడు. నీకు వచ్చును సర్వకాలం, నీ కంటి ఉండును, నీ తరానికి నీ అందరికీ సర్వకాలం ఉండునుగాక అని చెబుతాడు ప్రభునందు ప్రియులారా. మీకు తెలియజేసే మాట ఏంటంటే, ఈ రోజుల్లో నమ్మకము లేని పరిస్థితి భక్తి లేని పరిస్థితి మనిషి కలిగి ఉన్నాడు. భక్తిలో ఓడిపోయేవారు ఉన్నారు. భక్తిలో ఓడిపోయేటువంటి పరిస్థితులు గెహాజీ పరీక్షించబడిన కాలంలో ఏం చేశాడు అనంటే ఓడిపోయాడు. అందుకే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వార్లారా, ఈ కార్యక్రమమును వీక్షిస్తూ బలపరచబడుచున్న వార్లారా, మరి నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నీ దైవజనుని దగ్గర, నీ సేవకుని దగ్గర, నీ పాస్టర్ గారి దగ్గర ఒక శిష్యరీకము చేస్తున్న నీవు ఎలాగున్నావు? భక్తిని పోగొట్టుకునే వాడిగా నువ్వు ఉన్నావా? శాపాన్ని సంపాదించుకునే వాడిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నమ్మకత్వాన్ని పోగొట్టుకునేటువంటి స్థితి, భక్తిని కోల్పోయినటువంటి వ్యక్తి, తను పరీక్షించబడ్డాడు, ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి ఈ వ్యక్తికి కలిగినటువంటి ఆ పరిస్థితి ఏమిటంటే, తనకు కుష్టి రోగం వచ్చింది, తనకు కుష్టి కలిగింది. గమనించే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, మీకు తెలియజేసే మాట ఏంటంటే, అందుకే ఈ రోజులలో చాలామంది ధనము మీద మోచు కలిగి ఉన్నారు, ధనము మీద ఆశ కలిగి ఉన్నారు. ఈ గెహాజీ చేసినటువంటి ఒక భయంకరమైన పొరపాటు ఏంటంటే ఆశించడం. గెహాజీ ఏమాయను కుష్టి వ్యాధిని కలిగి ఉండెను. ఏం కలిగాడు? ఏమి సంపాదిస్తారు? ఈ రోజుల్లో ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఏమిటంటే, అనేక మంది సేవ చేయాలనుకుంటూ దేవుడు నీకు ఇచ్చినటువంటి సేవ మైకు పట్టుకొని బోధించడమే కాదు సేవ, పాటలు పాడడమే సేవ కాదు. దేవుడు ఒక వ్యక్తికి ఎన్నో రకాలైన సేవ ఇచ్చాడు. నువ్వు మందిరంలో ఊడ్చడం సేవ, సేవలో సభల్లో పనిచేయడం ఒక సేవ, ఒక స్తంభం పాతడం ఒక సేవ, నువ్వు సేవలో నీ సేవకునికి సహకారిగా ఉండడం ఒక సేవ. ఇవన్నిటిని దేవుడు నీకిచ్చినటువంటి వాటిల్లో నీవు ఎలాగా నువ్వు ఉన్నావు? నీ భక్తి ఎలాగుంది? నీ భక్తికి ఒకరోజు పరీక్ష వస్తే ఆ పరీక్షలో నీవు నిలబడగలుగుతావా? ఆ పరీక్షలో నీవు నిలబడగలిగినటువంటి శక్తి నీకుందా? గమనించే మాట ఏంటంటే, ఓడిపోయాడు గెహాజీ ఓడిపోయాడు. గమనించే మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, గెహాజీ ఏం చేశాడంటే ఓడిపోయాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తే మరొక వ్యక్తి, పేతురు అనబడేటువంటి వ్యక్తి విశ్వాసంలో ఓడిపోయినట్లుగా చూడగలుగుతున్నాం.
గమనించే మాట ఏంటంటే, అందుకే ఆ మత్తయి సువార్త 14వ అధ్యాయము 27 నుంచి 31 వచనం వరకు చూస్తే ఆ వచనంలో రాయబడిన మాట, వారు పేతురు అందరూ కూడా దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా? ప్రభు నీటి మీద నడుస్తూ వస్తున్న సమయంలో భూతమని భయపడ్డారు. నీటి మీద నడుచుకుంటూ వస్తున్న సమయంలో, నీటి మీద నడుస్తూ వస్తున్న సమయంలో పేతురు చూచాడు. అప్పుడు ప్రభు అన్నారు, నేనే, మీరు భయపడద్దండి అని చెప్పారు ప్రభు. నేనే, భయపడకండి, మీరు భయపడద్దు, నేనే అని చెప్పినప్పుడు గమనించే మాట ఏంటంటే, ప్రభు నందు ప్రిలారా, మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మత్తయి సువార్త 14వ అధ్యాయము 27 నుంచి మన 31 వరకు వచ్చిన వరకు చూస్తే ఆ వచనంలో రాయబడిన మాట జాగ్రత్తగా గమనించాలని తెలియజేస్తున్నాను. అయితే ప్రభు నందు ప్రిలారా, మీరు బాగా గమనించాలని తెలియజేస్తున్నాను. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోగసాగెను. మునిగిపోగా అంటే మునిగిపోతున్నాడు. మునిగిపోగా అప్పుడు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించుమని, నన్ను రక్షించుమని కేకలు వేసెను. ప్రభునందు ప్రిలారా, ప్రభువా నీవైతే, ఇదిగో నేను కూడా నీటి మీద నడుస్తానన్నప్పుడు ప్రభు అన్నాడు, రా, నువ్వు వచ్చేయి అని అన్నాడు. నడుస్తూ వెళ్ళిపోతున్న సమయంలో, నడుస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ గాలిని చూచి భయపడ్డాడు. భయపడగానే నీటిలో మునిగిపోచున్న సమయంలో ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు. అంటే తన యోబు తన జీవిత, దయచేసి గమనించాలి, పేతురు తన జీవిత కాలంలో తను ఏం చేశాడంటే ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసంలో ఓడిపోయాడు. ముందున్న ప్రభును చూడాలి గాని, ముందున్న యేసుక్రీస్తు వారిని చూడాలి గాని, ముందున్న యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి, కానీ చూడకుండా, చూస్తున్న చూడకుండానే గాలి రాగానే భయపడిపోయాడు, వెంటనే మునిగిపోయాడు. మునిగిపోయాడు. ఈ రోజుల్లో అనేక మంది భక్తి విషయంలో మునిగిపోతున్నారు, అనేక మంది భక్తి విషయంలో కూలిపోతున్నారు, నామకార్థులుగా చేయబడుతున్నారు. అందుకే ప్రభునందు ప్రిలారా, అందుకే ఆ వచనంలో రాయబడిన మాట, వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఎందుకు సందేహపడితివి? అల్ప విశ్వాసి అని అంటున్నాడు. మునిగిపోతున్న సమయంలో చెయ్యి, వెంటనే చెయ్యి పెట్టాడు, పట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు. ఒక మాట మీరు బాగా గమనించండి, ఇంటి దగ్గర నీ పిల్లలు అలర్ట్ చేస్తా ఉంటావు, అరే వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా అని చెప్తా ఉంటావు. వాడు వెళ్ళి కింద పడగానే అబాని ఏడుస్తూ ఉంటాడు. కానీ మనం వెళ్ళి ఏం చేస్తాం? ఇంకా రెండు దెబ్బలు వేసేస్తాం. బుద్ధి లేదా, చెప్తే నువ్వు విన్నవా అని చెప్పేసి అంటాడు. అయితే పేతురు నీటిలో మునిగిపోతున్నప్పుడు నశించి, అయ్యా నన్ను రక్షించు నాయన అంటున్నాడు. అనే సమయంలో ప్రభునందు ప్రిలారా చెయ్యి పట్టుకొని తనని ఏం చేశాడంటే, మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతీవి, సందేహమే నీకెందుకు, ఎందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసి. ఈ రోజుల్లో చాలా మందికి సందేహం, నేను మందిరానికి వెళ్తానో వెళ్ళలేనో, బాప్తీసం తీసుకుంటానో తీసుకోలేనో,
పాటలు పాడతానో పాడలేనో, నేను బైబిల్ చదువుతానో చదవలేనో, నేను దేవుని కానుక ఇస్తానో ఇవ్వలేనో, అన్ని సందేహాలతో కూడినటువంటి పరిస్థితి. ఎందుకనంటే యేసును చూచేంత వరకు పేతురు నడుస్తున్నాడు, కానీ ఎప్పుడైతే గాలి శబ్దాన్ని విన్నాడో, పక్కకు చూచాడో, అప్పుడు పడిపోయాడు, మునిగిపోయాడు మునిగిపోయాడు. యేసు వైపు చూస్తూ నడవాలి ఈ లోకంలో, యేసును చూస్తూ జీవితాన్ని జీవించాలి మన జీవితంలో. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తూ నడుస్తావో, ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో, అప్పుడు నీ జీవితానికి ఏ అడ్డంకులు రావు, నీ జీవితంలో ఏ అడ్డంకులు నీ జీవితంలో ఉండవు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారిని చూచేంత వరకు, ఆయనను చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏది సంభవించదు. ఎందుకు తెలుసా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి వచ్చినవాడు. అందుకే చాలా మంది భక్తులు ప్రభునే చూస్తారు. ఎన్ని శబ్దాలు వినపడినా, ఎన్ని మాటలు వినపడ్డా ప్రభునే చూస్తారు, ప్రభునే చూస్తూ ఉంటారు, ప్రభును చూస్తూ ఉంటారు. అందుకే నీ జీవిత కాలంలో ఒకవేళ పరీక్షించబడుతున్నావేమో, గెహాజీ పరీక్షించబడిన కాలంలో ఓడిపోయాడు, పేతురు కూడా ఓడిపోయాడు, విశ్వాసంలో ఓడిపోయాడు, కానీ తను మునిగిపోయినట్లుగా మనం చూడగలుగు, తను మునిగిపోతున్న సమయంలో చెయ్యి పట్టుకున్నాడు, చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా, ఎంతమంది మునిగిపోయిన వారున్నారు, ఎంతమంది పాపములో మునిగిపోయిన వారున్నారు, ఎంతమంది రోగాలతో మునిగిపోయిన వారున్నారు, ఎంతమంది శ్రమల ద్వారా మునిగిపోయిన వారున్నారు, ఎంతమంది వ్యభిచార పాపములో మునిగిపోయిన వారున్నారు, ఎంతమంది నామకార్థతలో మునిగిపోయిన వారున్నారు, ఎంతమంది లోకములో పడిన వారున్నారు, ఎంతమంది దయ్యాల చేత మునిగిపోయిన వారున్నారు, ఎంతమంది కుటుంబాలు జీవితాల్లో కుటుంబాల్లో సమస్యలతో మునిగిపోయిన వారున్నారు, ఎంతమంది మునిగిపోయారు. ఎందుకనంటే పరీక్షలో యేసును చూడట్లేదు. యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ఏం చేయబడతారంటే, ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూస్తారో అప్పుడు వారు లేవనెత్తబడతారు. యేసయ్యను చూడాలి, యేసుక్రీస్తు వారిని చూడాలి. ఎందుకనంటే మన గురి యేసుక్రీస్తు వారే, మన ఆరాధ్య దైవము యేసుక్రీస్తు వారే, మనలను స్వస్థపరిచేవాడు ప్రభు అయిన క్రీస్తు వారే. అందుకే చాలా మంది మాతో చెప్తా ఉంటారు, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు శబ్దాలు వినపడుతున్నాయి, అయ్యా నేను ప్రార్థన చేసే సమయంలో ఏదో నన్ను దెబ్బినట్లుగా అయింది, అయ్యా నేను ప్రార్థన చేస్తున్న సమయంలో ఏదో భయం నాకు వచ్చింది అని చెప్తూ ఉంటారు. అందుకే నేను కళ్ళు తెరిచి చూచాను, అందుకే అయ్యా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నన్ను దొబ్బినట్లుగా ఉంటుంది, అట్లగా ఉంటుందని చెప్తున్నారు. మీకు తెలియజేసే ఒక మాట ఏంటి తెలుసా? నీకు ఎన్ని శబ్దాలు వచ్చినా, నన్ను ఎవ్వరు దొబ్బినా, కింద పడినా మరలా లేవు, మరలా లేచి నీవు ప్రభును మాత్రమే చూడు. యేసుని చూచినా,
అంతాయు విజయమే గదా. యేసుని చూచిన అంతయు విజయమే కదా. యేసుని చూస్తే అంతా విజయమే. ఇదిగో మునిగిపోవుచున్న పేతురు యుద్ధకు చెయ్యి ఎలాగైతే పోయిందో, మునిగిపోవుచున్న పేతురు యుద్ధకు ఎలాగైతే దేవుని హస్తం పోయిందో, ఇదిగో ఇలా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ తెలియజేసే మాట, జాగ్రత్తగా వినండి. దేవుని హస్తము నీ దగ్గరికి వస్తుంది, దేవుని హస్తము నీ దగ్గరికి వస్తుంది. ఎందుకనంటే ప్రభునందు ప్రియులారా, ఆయన హస్తము చాలా గొప్ప హస్తము. కానీ ఒక మాటలు మీకు చెప్పాలంటే, దేవుని హస్తమును రాకుండా గోడ కట్టుకున్న వారు ఉన్నారు. దేవుని హస్తము వారి మీదికి రాకుండా గోడ కట్టుకున్న వారు ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన వినకుండా గోడను కట్టుకున్న వారు ఉన్నారు. అందుకే ఏషియా గ్రంథములో 59వ అధ్యాయములో చూస్తే, రక్షింప నేరక ఉండునట్లు నా చేతులు కొరుస కాలేదు, విన నేరక ఉండునట్లు నా చెవులు మందము కాలేదు. ఇదిగో మీకును నాకును మీరు చేస్తున్న పాపాలు దోషాలు అడ్డుగా వచ్చాయి అని చెప్పాడు, అడ్డుగా వచ్చాయని చెప్పాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, పాపం అనేది చాలా ప్రమాదకరమైనది. పాపము విష పురుగుతో సమానం, దాన్ని మన పక్కన పెంచుకోకూడదు, దానిని మనతో కూడా పెరగనివ్వకూడదు, దాన్ని తుంచివేయాలి.